భారత్లో చిన్నపాటి టిబెట్లో కనిపిస్తుంది తవాంగ్ లోయా ప్రాంతం. బౌద్ధమత సారాన్ని ఒంట పట్టించుకున్న ఆ తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లోని అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ నివసించే వారిని మొంపా తెగకు చెందినవారిగా పిలుస్తారు. వీరంతా బౌద్ధమతాన్ని ఆచరించేవారు. భారతదేశంలో ఎక్కడా కనిపించని ఆచారం తవాంగ్ లోయలో కనిపిస్తుంది. అదే ఇల్లరికం. అమ్మాయి పుడితే ఇక్కడ అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు, అమ్మాయే తవాంగ్లో ఇంటికి వారసురాలు. అలాంటి తవాంగ్ పర్యటక విశేషాలు, వాటి ప్రాముఖ్యతలు ఇప్పుడు మీకోసం. తవాంగ్ లోయలో సంవత్సరంలోని 11 నెలలు 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండాకాలమైన మే నెలలో మాత్రమే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అందుకే పర్యాటకులు ఎక్కువగా మే నెలలోనే ఇక్కడికి వస్తుంటారు. తవాంగ్ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 4,000 నుంచి 4,500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మన దేశంలో తొలి సూర్యకిరణాలు పడేది, ముందుగా చీకటి పడేది అరుణాచల్ ప్రదేశ్లోనే. ఇక్కడ వసతి అందించే హోటళ్లలో హీటర్లు తప్పనిసరి. ఇక తవాంగ్లోని చలిని తట్టుకోవడానికి గదుల్లో దుప్పట్లకు బదులు పరుపు లాంటి బొంతలను పర్యాటకులకు అందిస్తారు. తవాంగ్ లోయ పరిసర ప్రాంతాల్లో చూడదగిన మరో మనోహరమైన పర్యాటక ప్రాంతం షగేస్తేర్ సరస్సు. ఈ సరస్సు సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో మాధురి దీక్షిత్పై ఓ పాటను కూడా చిత్రీకరించారు. అందువల్లే స్థానికులు దీనిని మాధురి లేక్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లేక్ ప్రస్తుతం భారత సైన్యం పర్యవేక్షణలో ఉంది. సరస్సు చూడటానికి ఎంతమంది పర్యాటకులు వచ్చినా పరిసర ప్రాంతాలు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో మొంపా తెగకు చెందిన ప్రజలు శాంతిప్రియులు. వారికి చైనా కంటే భారత్లో ఉండటమే ఇష్టం. మొంపాలాది మాతస్వామ్య వ్యవస్థ. వీరి ఇంట్లో ఆడపిల్లలు జన్మిస్తే సంబరాలు చేసుకుంటారు. తమ తదనంతరం ఆస్తిని ఆడపిల్లలకే అప్పగిస్తారు. పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సింది అనేది ఇక్కడ ఆచారం. ఇక్కడ ఆడపిల్లలను ఏడ్పించడాన్ని అతిపెద్ద నేరంగా భావిస్తారు. అందుకే ఇక్కడ అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ. తవాంగ్లో ముఖ్యంగా చూడదగిన ప్రాంతం 1651లో స్థాపించిన బౌద్ధ ఆశ్రమం. ఈ ఆశ్రమం లోపల 18 అడుగుల ఎత్తులో బంగారు వర్ణంలో ఒక బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. బౌద్ధిని పాదాల వద్ద ప్రస్తుత గురువు 14వ దలైలామా చిత్రపటం ఉంటుంది. ఈ ఆశ్రమంలో బుద్ధుని విగ్రహం ముందు ప్రశాంతంగా కూర్చోవడానికి మెత్తటి పరుపులు ఉన్నాయి. మొదటి అంతస్తులోకి చేరుకుంటే బుద్ధుని విగ్రహం అక్కడి నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో అంతస్తు ఎక్కితే బుద్ధ భగవానుడి కళ్ళలోకి మనం నేరుగా చూసే భావన కలుగుతోంది. తవాంగ్ లోయ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాలకు నిలయమైన జంగ్ జలపాతం కనువిందు చేస్తుంది. గలగలా పారుతూ కొండచర్యల మీద నుంచి జాలువారే ఈ జలపాతం వీక్షకులకు కనువిందు చేస్తుంది. ఇక మన దేశమే అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్కు వెళ్లాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకు మాత్రమే ఈ పర్మిషన్ ఇస్తారు. ఆన్లైన్లో ఈ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ను చెక్పోస్ట్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. దేశంలోని చాలా నగరాల నుంచి గౌహతికి విమాన రైలు సర్వీసులు ఉన్నాయి. ఇక గౌహతి నుంచి తవాంగ్కు 2 మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మొదటిది గౌహతి హెలికాప్టర్ సర్వీసెస్. బుధవారం ఆదివారం తప్ప ఈ సర్వీసులు మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. హెలికాప్టర్లో వెళ్లాలనుకుంటే ఉదయం 9 గంటలకు గౌహతి చేరుకోవాలి. ఈ సర్వీస్కు రిజర్వేషన్ ఉండదు. హెలికాప్టర్ ప్రయాణం ద్వారా ఒక్కొక్కరికి 3,500. ఇక తవాంగ్ను చేరుకోవడానికి ఉన్న 2వ మార్గం రోడ్డు మార్గం. గౌహతి తేజ్పూర్ తవాంగ్ రహదారిలో 440 కిలోమీటర్ల దూరం దాదాపు 13 గంటలు ప్రయాణం చేస్తే తవాంగ్ చేరుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.